నమస్కారం. జీవన బంధాలు ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. యువత అంటే ఒక శక్తి. దేశ భవిష్యత్తు అంతా యువత మీదే ఆధారపడి ఉంది. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని భారతీయ తత్వవేత్త, గొప్ప మేధావి స్వామి వివేకానందుడు అన్నారు. యువతకు ఆయన ఒక స్ఫూర్తి. ప్రపంచాన్ని నడిపించగల శక్తి ఒక యువతకు మాత్రమే ఉంది అని అంటూ ఉంటారు. మరి అలాంటి యువత నేటి ఆధునిక సమాజంలో ఎలాంటి దారిలో పయనిస్తోంది? అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత అంటే ఎన్నో చెడు వ్యసనాలకు కూడా లోనవుతుంది. దీనివల్ల వారి చదువు పాడవటమే కాకుండా వారి బంగారు భవిష్యత్తుకు బీటలు వాడుతున్నాయి. అలాగే నేటి ఆధునిక యుగంలో యువత కొన్ని చెడు వ్యసనాలకు లోనవుతుంది. చెడు వ్యసనాలు అంటే ఒక ఆల్కహాల్, సిగరెట్, డ్రగ్స్ మాత్రమే కాదు, ఇప్పుడున్నటువంటి ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్, చాటింగ్, సెల్ ఫోన్, ఇలా ప్రతిదీ కూడా యువతను పెడదారిని పట్టిస్తున్నాయి. దీనివల్ల వారు చదువుతో పాటు వారి ఆరోగ్యం, మానసిక పరిస్థితి కూడా సరిగ్గా ఉండటం లేదు. సో మేమేమైపోయినా పర్లేదు, పిల్లలు మాత్రం బాగుండాలి అని అనుకునే తల్లిదండ్రుల ఆశలు వీరి వల్ల ఆవిరవుతున్నాయి. సో అసలు ప్రస్తుత సమాజంలో యువత ఎలాంటి దారిలో ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వారి భవిష్యత్తుకు ఎలాంటి బాటలు వేయాలి అని ఇలా ఎన్నో సందేహాలు అందరికీ కలుగుతున్నాయి. సో అందుకే ఈనాటి మన జీవన బంధాలు కార్యక్రమంలో యువత మానసిక ఆరోగ్యం అనే అంశంపై ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్ జి శంకర్రావు గారు మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ఏంటంటే అసలు దేశ భవిష్యత్తు అంతా యువత చేతుల్లోనే ఉంది, యువత మాత్రమే ఒక ప్రపంచాన్ని నడిపించగలదు అని అంటూ ఉన్నారు కదా, అసలు సమాజంలో యువత యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, దాని గురించి తెలియచేయండి. యువత ఆ పేరులోనే ఒక కిక్ ఉంటుందండి, ఎందుకంటే ఆ ఏజ్కి రావాలని ప్రతి ఒక్కళ్ళు అడల్సెంట్ ఏజ్ నుండి యువతగా ఎప్పుడవుతాం, నాకు మీసాలు ఎప్పుడు వస్తాయి, గడ్డం ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీడియా ఎఫెక్ట్స్, మనం చూసే సినిమాలు కానీ, చదివే పేపర్లు కానీ, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుండే, అంతెందుకు మా అబ్బాయి కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఎప్పుడు మిసాలు వస్తాయి, నాకు ఎప్పుడు గడ్డం వస్తుంది, లేకపోతే నేను యువకుడిగా ఎప్పుడవుతాను, నేను యువత అనేది దేశానికి వెన్నుముక, అందరికీ తెలిసింది. సో ఇలాంటి యువత పెడమార్గాన పట్టకుండా ఉండాలి. అలాగే మానసిక ఆరోగ్యం, అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి, మన శారీరక ఆరోగ్యం అంటే అందరికీ తెలిసిందే. అలాగే మన మనసు, మైండ్, ఆలోచన ఎప్పుడైతే ఫ్రెష్గా ఉంటాయో, యువత మీన్స్ దే ఆర్ లైక్ ఏ వైట్ పేపర్స్, మనం ఏ ఇంకు పోస్తే ఆ కలర్ వస్తారు, అలాగే మనం ఏం రాస్తే అదే అవుతారు. అందుకని మన యువతని మనం సీనియర్ సిటిజన్స్గా, లేకపోతే పేరెంట్స్గా, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్గా, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్గా మనం ఏం చేయాలి, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళు ఒక దీపం లాంటి వాళ్ళు, వెలుగుతూ ఉంటారు. మనం ఎంతగా చక్కగా ప్రేమించినా కానీ ఆ సెక్యూరిటీ ఇవ్వగలగాలి, వాళ్ళకి సరైన మార్గంలో మనం నడిపించగలగాలి. ఎప్పుడైతే మన యువతని మనం చక్కగా చూసుకుంటామో, భావితరాలు అంటే రానున్న తరాలకి 2030 నాటికి ఈ యువత అంతా కూడా పేరెంట్స్ అవుతారు, అలాగే ఈ యువతకి పిల్లలు పుడతారు. సో మనం వాళ్ళకి ఎంత ఆస్తి ఇచ్చాము, ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చాము, ఎన్ని బంగ్లాలు ఇచ్చాము, ఎన్ని ఎకరాల పొలాలు ఇచ్చామని కాకుండా, మనం ఎంత సంస్కారాన్ని ఇచ్చాము, ఎంత విజ్ఞతనిచ్చాము, ఎలాంటి సమస్య ఎదురైనా మానసికంగా దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాము, వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందులు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే దాన్ని మనం పేరెంటింగ్ అంటాం. సో ఇట్స్ ఏ ఆర్ట్. ఇన్ జనరల్గా పెళ్ళవగానే పిల్లలు పుడతారు, ఇది సహజమైన కార్యక్రమం. కానీ పేరెంటింగ్ అనేది చాలా విశిష్టమైన, చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుని, ఒక విధంగా చెప్పాలంటే నేర్చుకుని మనం పిల్లల్ని సరైన దారిలో పెడతాం అనేది చాలా మంచి పద్ధతి అండి. ఒకనొక కంట్రీలో, కొన్ని కంట్రీస్ తీసుకుంటే వాళ్ళు ఏజ్ 5 ఇయర్స్ వచ్చే వరకు కూడా స్కూల్కి పంపించరు, ఎందుకంటే వాళ్ళకి వికాసం ఉండాలి. మన బుద్ధి వికాసంతో పాటు బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ జరిగిన తర్వాత మనం వాళ్ళని పంపడం అనేది బిగించేస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, స్ట్రెస్ ఎడ్యుకేషన్ మీద కానీ, నేర్చుకునే విధానాల మీద కానీ వాళ్ళకి బలవంతం అనేది లేకుండా చాలా చక్కగా ఉంటుంది. కానీ వెన్ కంపేర్డ్ ఇండియా విత్ అదర్ కంట్రీస్, మన ఇండియాలో 2nd ఇయర్ నుండే లేదా 3rd ఇయర్ నుండే పిల్లల్ని రకరకాలుగా డే స్కాలర్స్ అని, డే స్కూల్స్ అని, బేబీ స్కూల్స్ అని రకరకాలుగా పెడతాం అనేది, అంటే కొన్ని విధాలుగా అది కూడా మంచిదే. ఏ విధంగా అంటే సోషల్ బిహేవియర్ పెరగాలి అంటే నలుగురితో మాట్లాడడం ఎలాగా, మంచిగా మాట్లాడడం ఎలాగా,
మనం కొన్ని నేర్చుకోవాలి అంటే ఇతరులతో ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు, వీళ్ళే మాట్లాడుతున్నారు, మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది కూడా బాగుంటుంది. కానీ దానికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఏ ఏజ్లో వేస్తే కరెక్ట్గా బాగుంటుంది అనేది ఇప్పటికీ చాలామందికి సందేహం ఉంటానే ఉంటుంది. అంటే మా సైకాలజిస్టులు అయితే మేమేం చెప్తామంటే, మినిమం 4 ఇయర్స్ తర్వాత ప్రీ స్కూలింగ్ కానీ బేబీ స్కూల్ కానీ బేబీ డే కేర్ కానీ బేబీ కేర్ కానీ వేస్తే చాలా బాగుంటుంది అనేది మా అభిప్రాయం. సో అదేవిధంగా యువతని మనం సరైన మార్గంలో నడిపించుకుంటే, ఈ ఇందాక మేడం అన్నట్టు మీరు అన్నట్టుగా మనం ఎప్పుడైతే వీళ్ళని సరైన మార్గంలో నడిపించుకుంటాము అంటే ఎడిక్షన్స్ నుండి దూరంగా ఉంచడం, సరైన మార్గంలో వాళ్ళకి ఒక గోల్ అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఆ లక్ష్యానికి ఎలా నడవాలి, ఆ లక్ష్యం వైపు మనం నడిచేటప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, అలాగే డిస్ట్రాక్షన్స్ అంటే మధ్యలో వచ్చే ఇబ్బందులు ఏంటి, మనకి మనం గోల్ వైపు వెళ్తుంటే మనం లాగేసేయండి, వాటి వల్ల వచ్చే సమస్యలు ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మనం సరిగ్గా గైడ్ చేయగలుగుతామో మన దేశం భవిష్యత్ అంతా బాగుంటుందండి. ఓకే డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ డేస్ అయిపోయాక కాలేజ్కి వెళ్తారు స్టూడెంట్స్, ఆ చదువులో ఉండే పోటీతత్వం వల్ల కానీ లేదంటే మా పిల్లలు బాగా చదవాలనే కానీ తల్లిదండ్రులు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ స్టడీస్కి ఉపయోగపడుతుందని చెప్పి చేతిలో సెల్ ఫోన్ లేదంటే ఇంట్లో ఇంటర్నెట్ ఇలాంటివి పెడుతూ ఉంటారు, కానీ దానివల్ల స్టూడెంట్స్ మంచి కన్నా కూడా చెడుకే ఎక్కువ ఉపయోగిస్తున్నారు కదా. సో అలాంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం తల్లిదండ్రులు తప్ప, లేదంటే దాన్ని అలా యూజ్ చేసుకోవడం అంటే పిల్లలు తప్ప, అంటే పిల్లలు ఏదో అంటే వాళ్ళంతా వాళ్ళు అలా తయారవుతున్నారని మనం అనలేం, కానీ ఎందుకని అలాంటి బారిన పడుతున్నారు, చెడు ధోరణిలో ఎందుకు వెళ్తున్నారు? అంటే ఇప్పుడు పేరెంట్స్ ఆలోచన విధానం ఎలా ఉందంటే, నేను పడ్డ కష్టం మా అబ్బాయి పడకూడదు, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చాను, మా పిల్లలకి ఆ కష్టం తెలవకూడదు అని వాళ్ళు రూపాయి అడిగితే 2 రూపాయలు ఇవ్వడం, అలాగే అవసరానికి మించిన నీడెన్స్ నీడ్ బేస్గా ఉంటే చాలా బాగుంటుందండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవసరానికి మించి వాళ్ళు ఒక ఫోన్ అడిగితే దానికి హై ఎండ్కి వెళ్ళడం, అలాగే వాళ్ళకి ప్రైవసీ ఇవ్వటం, నెట్. సో ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువు కానీ ఆడుకునేది మీరు అన్నట్టు స్మార్ట్ ఫోన్ ఇచ్చినప్పుడు మన పిల్లవాడు దాంట్లో ఏం చూస్తున్నాడు, ఏం అబ్జర్వ్ చేస్తున్నాడు, యూట్యూబ్లోకి వెళ్తున్నాడా, ఫేస్బుక్లో ఏం అప్లోడ్ చేస్తున్నాడు, అలాగే వాట్సాప్ ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు, అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ మధ్య సహజంగానే డెస్క్టాప్ కంప్యూటర్ ఉండటం, ప్రతి ఒక్కళ్ళకి ఒక రోటరు లేకపోతే వైఫై ఉండటం అనేది చాలా కామన్ అయిపోయిందండి. 100 ఏళ్లలో 90 ఏళ్లలో ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు, మనం వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలి కానీ దాన్ని మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డెస్క్టాప్ కానీ వైఫై ల్యాప్టాప్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళని ఒక బెడ్రూమ్లో ఒక ప్రైవసీగా వదిలేకుండా ఒక హాల్లో లివింగ్ రూమ్లో ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, మనం ఏది చూడొచ్చు ఏం చూడకూడదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇంటర్నెట్లో కూడా కంట్రోలింగ్ అనేది లేదండి. సో ఒక యూట్యూబ్లో మనకు అవసరమైంది చూసేప్పుడు రకరకాల యాడ్స్ వస్తూ ఉంటాయి, ఆ యాడ్స్ని ఒక్కోసారి మనం టచ్ చేసినా ఒకవేళ చేయకపోయినా కూడా అన్నెసరీ దాంట్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ అన్నెసరీ అనేది పోర్న్ అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే హీరోయిన్స్ అవ్వచ్చు, అర్ధనగ్న వీడియోలు అవ్వచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు, హాల్లో లివింగ్ రూమ్లో ఇవ్వటం ప్రతిదీ. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అండి, అసలు పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలతో రోజుకు 1/2 అవర్ 1 అవర్ గడపాలండి. ఎలా ఉందంటే బడ్జెట్ మనకి 100 రూపాయలు ఇన్కమ్ ఉంటే 150 రూపాయలు బడ్జెట్ ఉంటుంది, 200 ఇన్కమ్ ఉంటే 250 రూపాయలు బడ్జెట్ ఉంటుంది. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇద్దరు జాబ్ చేయాల్సిన అవసరం రావటం ప్రతి ఇంట్లో కూడా, అలాగే మనీ వెనకాల పరిగెడతాం. సో ఈ పరిగెట్టే ఆ క్రమంలో పిల్లలతో స్పేర్ చేయలేకపోవడం, సో ఆఫీస్ నుండి రాగానే టైర్ అయిపోయి ఉండటం, సో పిల్లలకి స్పేర్ చేయలేక వాళ్ళతో ఫీలింగ్ షేర్ చేయలేక, ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లలతో షేర్ చేసుకోరో వాళ్ళ ఫీలింగ్స్ని, ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ డిపెండ్ ఆన్ ద ఆన్లైన్ ఫేస్బుక్ అని వాట్సాప్ అని వాళ్ళ ఫీలింగ్స్ని ఎదుటి వాళ్ళతో షేర్ చేస్తారు. సో వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం ఏది షేర్ చేయొచ్చు ఏది షేర్ చేయకూడదు అనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు. సో ఇలాంటి సమస్యల వల్ల ఏమవుతుందంటే, కొన్ని పర్సనల్ విషయాలు షేర్ చేయటం వల్ల అది బ్లాక్మెయిలింగ్లకు గురవటం. సో ఆ టైంలో అవతల వాళ్ళు కొద్ది సాఫ్ట్ కార్నర్గా అంటే ఎంపథెటిక్గా సింపథెటిక్గా మాట్లాడడం, దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళటం. సపోజ్ ఒక అమ్మాయిని తీసుకున్నారనుకోండి, ఒక 15 ఏళ్ళు అడల్సెంట్ వయసులో ఒక అమ్మాయిని తీసుకుంటే అమ్మాయి కాలేజీలో ఏం జరుగుతుంది, ఫ్రెండ్స్ ఎవరు, క్లాసులో ఏం జరిగింది, ఇలాంటి షేర్ చేసుకోకపోవడం వల్ల ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. ఎవరో ఒకళ్ళు మన బాధని ఎప్పుడైనా ఎవరితోనే షేర్ చేసుకుంటే సగం అవుతుంది,
అలాగే సంతోషాన్ని షేర్ చేసుకుంటే రెట్టింపుతుంది. అలాగే ఆ ఇళ్ళకి ఒక బాధ కలిగినప్పుడు మనం పేరెంట్స్గా రోజు ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ అది కుదరకపోతే అట్లీస్ట్ మనం భోజనం చేసేప్పుడు టీవీ చూస్తూ భోజనం చేయకుండా, లేకపోతే ఒక సినిమా పెట్టుకుని భోజనం చేయకుండా, లేకపోతే ఎవరు ఫోన్ వాళ్ళు చాటింగ్ చేస్తా భోజనం చేయకుండా ఫ్యామిలీ మొత్తం ఓ టైం అనుకుని ఆ టైంలో చక్కగా కూర్చుని ఏమ్మా ఇవాళ క్లాస్లో ఏం జరిగింది, మీ టీచర్ గారు ఏమంటున్నారు, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఇలాగ మనం ఎప్పుడైతే వాళ్ళ టాపిక్లోకి మనం ఇంటర్ఫేర్ అవుతామో వాళ్ళకి వాళ్ళ బాధని వెంటిలేట్ చేసుకుంటారు, ఐ మీన్ ఫ్రస్ట్రేషన్ మొత్తం పోతుంది వాళ్ళకి. సో అసలు వాళ్ళకి ఏం సమస్యలు కలుగుతున్నాయని కదా మనకు ఒక అవగాహన వస్తుంది, వాళ్ళకి ఏ నీడ్స్ ఉన్నాయి. ఒక పిల్లవాడు కాలేజీకి వెళ్ళేప్పుడు, లేకపోతే పాప కాలేజీకి వెళ్ళేప్పుడు 100 రూపీస్ పాకెట్ మనీ అడిగితే ఆ 100 రూపీస్తో ఏం చేస్తుంది అనేది మనం వాళ్ళని అనుమానించినట్టుగా కాకుండా వాళ్ళతో డిస్కషన్గా చర్చగా, అమ్మ నీకు ఏం నీడ్ ఉంది, సరిపోతుందా. వీళ్ళు జనరల్గా పేరెంట్స్కి టైం లేకపోవడం వల్ల 100కి కానీ ఒక 500 నోట్ ఇచ్చి అమ్మ నీ దగ్గర ఉంచుకోమా రేపు ఎల్లుండికి ఉపయోగపడుతుంది అంటున్నారు. సో ఆటోమేటిక్గా దుర్వినియోగం అంటే కావాలని చేయకపోయినా అదొక ఎంకరేజ్మెంట్గా నేను డబ్బులు అడిగితే ఇంట్లో దేనికైనా అడగరు, ఫోన్ అడగగానే తెచ్చి పెడతారు, చిన్న వెహికల్ అడిగితే పెద్ద బైక్ ఉంటారు, 1000 సీసీగా ఉంటారు. సో రేపు నేను ఇంకేదైనా మిస్టేక్ చేసినా కూడా నన్ను అడగరు. సో వాళ్ళకొక అంటే అనాథరైజ్డ్ అంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళు తప్పు చేసినా అడగని బాధ్యత లేకపోవడం, అంత టైం లేకపోవడం అంటే అడగరని కాదు టైం లేకపోవడం, టైం ఇన్ ద సెన్స్ పరిగెడతాం ఇందాక అన్నట్టుగా ఇద్దరు పేరెంట్స్ అడిగేవాళ్ళు. ఇదివరకు రోజుల్లో ఏం జరిగేదంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్, మామయ్యలు, బాబాయ్యలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, అన్నలు, పెదనాన్నలు ఇలా ఉండేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఒకరితో కాకపోతే ఒకరితో మాట్లాడుకునేవాళ్ళు, ఈ షేరింగ్ వల్ల బాధలు తగ్గాయి, కష్టాలు ఉండేవి కావు వాళ్ళకి, ఇంకా బెటర్ డెవలప్మెంట్కి. అసలు ఈ రోజుల్లో సైకాలజిస్టుల అవసరం ఎందుకు వస్తుందండి చెప్పండి. ఈ ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఉండి గ్రాండ్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ సైకాలజిస్ట్ ఈజ్ పేరెంట్స్ అండి, అండ్ దెన్ ఫ్యామిలీ, ఆ తర్వాత గ్రాండ్ పేరెంట్స్. వీళ్ళు ఎప్పుడైతే మంచి మాటలు చెప్పడం, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళు, వీళ్ళు చక్కని మాటలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎడ్యుకేట్ అవుతారు, వాళ్ళకి తెలియని విషయాలు వీళ్ళ అనుభవంలో చాలా ఉంటాయి, ఈ అనుభవాన్ని షేర్ చేసుకుంటారు వాళ్ళు. అన్ని కథల రూపంలో కానీ భగవద్గీతని మంచి కథలని ఈ రోజులు ఎక్కడ జరుగుతున్నాయి, కుటుంబాలు లేవు, లీనియర్ న్యూక్లియర్ అండ్ లీనియర్ ఫ్యామిలీస్, అండ్ అది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు జాబ్కి వెళ్ళడం, అసలు టైం టు టైమ్. అసలు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మార్నింగ్ కూడా టైం ఉండదు, లేట్ నైట్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఎందుకంటే ఫేస్బుక్ జుకర్బర్గ్కి జిందాబాద్ చెప్పాలో హ్యాట్సాప్ చెప్పాలో బాబు నీ వల్ల మా దేశం సమరవతలు చెప్పాలో తెలవదు మనకి, జుకర్బర్గ్ తెలుసు కదండి ఫేస్బుక్ ఫౌండర్. సో అతను ఎందుకైనా కనిపెట్టండి. సో లిమిటేషన్స్ అనేది లేకపోవడం, ప్రతి ఒక్కరికి ఒక ప్రైవసీ, ఒక రూమ్ ఉండటం, అలాగే వాళ్ళకి మొబైల్ డేటా ఇవ్వడం, అంటే ఈ నెట్వర్క్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎయిర్టెల్ అని వడాఫోన్ అని జియో అని వాళ్ళందరినీ అభినందించాలో, లేకపోతే పర్ డే 1.5 GB ఇచ్చినందుకు వీళ్ళందరూ పాడవుతున్నారని వాళ్ళని నిందించాలో, అంటే ఏదైనా హంసలాగా ఉండాలండి. సరే, అలాగే ఇప్పుడు పిల్లలు మేము లైఫ్లో బాగా చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలి అనుకునే పిల్లలు వాళ్ళు పెట్టుకునే గోల్స్కి ఈ సోషల్ మీడియా కానీ ఇవి ఎంతవరకు ఆ గోల్స్ని డిస్టర్బ్ చేస్తున్నాయంటారు? చాలా వరకు అండి, 80%. ఎందుకంటే ఒక సోషల్ మీడియా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే ట్రెండ్, ప్రతి ఒక్కళ్ళు ఫేస్బుక్ని ఎగ్జాంపుల్ తీసుకుందామండి, ఫేస్బుక్లో ఒక అప్లోడ్ చేస్తారు ఒక దాన్ని ఏమంటారు ఒక ఫోటో, ఒక సెల్ఫీ లేదా ఒక ఈవెంట్ అప్లోడ్ చేయగానే దానికి కొన్ని లైకులు, కొన్ని షేర్లు, ఆ లైకులు ఎన్ని వస్తున్నాయి. నిన్న అప్లోడ్ చేసినప్పుడు 100 లైకులు వచ్చినాయి, ఈరోజు అప్లోడ్ చేసినప్పుడు 100 రాలేదే, నాకు 80 వచ్చినాయే, అంటే ఒక 20 మంది నేను దూరంగా పెట్టారా, ఎందుకని నేనున్న నిన్నటిని వాళ్ళ లోపు నా బిహేవియర్ అని తేడా ఉందా, ఇలా రకరకాల ఆలోచనలు, డిప్రెషన్కి లోన్ అవటం, ఫేస్బుక్లో పెట్టగానే యాంగ్జైటీ, ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి నాకు ఎన్ని లైకులు వచ్చినాయి, ఎవరేం కామెంట్ చేశారు, సుబ్బారావు గారు ఏమన్నారు, అప్పారావు ఏమన్నారు, వెంకటరావు ఉన్నారు, వీళ్ళేమన్నారు, వాళ్ళు ఏమన్నారు, ఇలా రకరకాలుగా యాంగ్జైటీ బిగిన్ అయిపోతుంటుంది. ఎండ్ ఆఫ్ ది డే లేకపోతే పెట్టిన తర్వాత ఒక 8 అవర్స్కి 10 అవర్స్కి నిన్న 10 అవర్స్కి 100 లైక్స్ వచ్చినాయి, ఇవాళ 50 వచ్చినాయి, అంటే ఫ్రెండ్స్ అందరు బిజీగా ఉన్నారా, నన్ను పట్టించుకోవట్లేదా, ఇలా రకరకాల ఆలోచనలు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇంటర్నెట్ అనేది పాజిటివ్గా చాలా తక్కువ మంది వాడుతున్నారండి. ఒక మొన్న ఒక సర్వే జరిగినప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ ఒక సర్వే చేసినప్పుడు 70% ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే యూత్, మనం టాకింగ్ అబౌట్ యూత్ కదా, 70% ఆఫ్ ద స్టూడెంట్స్ చదువుకి కాకుండా ఉపయోగపడే పాజిటివ్గా కాకుండా నెగిటివ్గానే వాడుతున్నారని తెలియదండి.
సో మనం వాళ్ళకి ఒక గోల్ ఫిక్స్ చేసి ఆ గోల్ని మనం స్కూల్లో చిన్నప్పుడు ప్రతిరోజు ప్రేయర్ చేసేవాళ్ళం, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి. ఎందుకని రోజు చేసేవాళ్ళం, ఒకరోజు చేస్తే చాలుగా మరి, ఎందుకని చేసేవాళ్ళం, ప్రతిరోజు ఇట్స్ ఏ రిమైండర్ మన మైండ్లో, అది ఫిక్స్ అవ్వాలి. సో అలాగా మన గోల్ని వాళ్ళకి మైండ్లో ఎప్పుడైతే రిజిస్టర్ చేస్తామో, నా గోల్ కోసం నేనేం చేయగలను, ఎక్స్ట్రా ఏం చేయగలను. ఒక క్లాస్లో 40 మంది పిల్లలకి ఒకే సారు, ఒకే మాస్టర్ లేకపోతే ఒకే టీచర్ పాఠం చెప్పినప్పుడు ఒకళ్ళిద్దరికి మాత్రమే మార్కులు వస్తున్నాయి, మిగతా 38 మందికి అదే టీచరు అదే లెసన్ చెప్పారు. మరి ఎందుకని తేడాలు వస్తున్నాయి? ఎందుకంటే ఆ ఇద్దరు గోల్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తున్నారు. మనం ఎప్పుడైతే మన లక్ష్యం వైపు పయనిస్తూ ఉంటామో అది మర్చిపోకుండా ప్రతిరోజు మన గోల్ని చూసుకుంటూ ఉండాలి. మా గురువుగారు ఒకళ్ళు చెప్పేవాళ్ళండి, మన గోలు సపోజ్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఇమేజ్ని తీసుకుని అది మనకు రోజు కనబడే చోట పేస్టింగ్ చేయాలి. అది బాత్రూంలో అవ్వచ్చు, బుక్ షెల్ఫ్లో అవ్వచ్చు, తలదూకునే చోట అవ్వచ్చు, ఎక్కడైనా సరే. దానివల్ల ఏమవుతుందంటే మనం ప్రతిరోజు అది చూస్తాం, దానివల్ల ఒక ఇన్స్పిరేషన్, మనకి గోల్ ఉంది, నిన్నటి ఈరోజు వరకు మన గోల్ కోసం మనం ఏం కష్టపడ్డాం, మనం ఏం చేసాము అనే ఆలోచన పుట్టించడానికి, మన ఆలోచన పక్కదారి వెళ్లకుండా, మీరు ఇందాక అన్నట్టుగా ఎడిక్షన్స్ వైపు వెళ్లకుండా నడిపించడానికి ఈ గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ప్రస్తుత సమాజంలో యువత అలాంటి గోల్స్ పెట్టుకుంటున్నారంటున్నారా, లేదంటే అలాంటి గోల్స్ పెట్టుకుంటే దానివైపు ఎంతవరకు కృషి చేస్తున్నారు? చాలామంది పెట్టుకుంటున్నారండి, కానీ ఈ పెట్టుకున్నా కానీ ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల, ఇక్కడ ఒక పాయింట్ టర్మ్ చెప్పాను, డిస్ట్రాక్షన్స్. వాట్ ఆర్ ద డిస్ట్రాక్షన్స్? సినిమాలు ఉంటాయి. ఒక సినిమా ఉందనుకోండి, రీసెంట్గా ఒక కొత్త సినిమా వచ్చింది ఖైదీ, ఇలా ఫ్రెండ్స్ కలవగానే అరే నువ్వు ఎన్నిసార్లు చూసావు? 4 టైమ్సా? నేను 8 టైమ్స్ చూశాను రా. లేదా అత్తారింటికి దారేది, లేదా ప్రభాస్ది బాహుబలి, లేదా చిరంజీవిది ఖైదీ నెంబర్ 157, ఏదైనా కానివ్వండి, ఒక సినిమాని సినిమాలాగా చూసి అంతటితో ఆ టాపిక్ వదిలేకుండా ఆ టాపిక్ని వీ హ్యావ్ టు టేక్ యాజ్ ఎ స్ట్రెస్ రిలీవర్ ఆర్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ అంతటితో వదిలేకుండా ఆ సినిమాలో ఆ హీరో ఎన్ని రకాల డ్రెస్సులు వేసాడు, ఆ హీరోయిన్ ఎలా కట్టుకుంది, ఇద్దరు హీరోయిన్లా, ఆ డైలాగ్స్ ఏంటి, ఇవన్నీ డిస్కషన్లో ఏమవుతుందంటే మన టైం తెలియకుండానే కిల్ అయిపోతుంది. సో ఆ గోల్ పెట్టుకున్నప్పుడు ఈ డిస్ట్రాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ టైం అంతా డిస్ట్రాక్షన్ వైపు వెళ్ళిపోతుంది. అలాగే కొంతమంది సినిమాలు చూడకపోవచ్చు, క్రికెట్ ఆడతాం కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది, కానీ ఎంతవరకు ఉండాలి, దాని గురించి పిచ్చ కింద వెళ్ళిపోకూడదు, మన టైంని కిల్ చేసుకోకూడదు. వ్యాయామం చాలా అవసరం, శారీరక వ్యాయామం చాలా అవసరం. సో దాని గురించి ఒక టైం ఫిక్స్ చేసుకుని ప్రతిరోజు ఈ టైంని ఈ టైం వరకు నేను శారీరక వ్యాయామం చేస్తాను. సో ఆ టైంలో నువ్వు క్రికెట్ ఆడతావా, స్విమ్మింగ్ చేస్తావా, సైక్లింగా, జాగింగా, నీ ఇష్టం. సో అలాగ గోల్ వైపు నడిపించుకోవాలి అనుకుంటే మనం మన డిస్ట్రాక్షన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. డిస్ట్రాక్షన్స్లో సినిమాలు ఒకటి, క్రికెట్, అలాగే ఇంటర్నెట్, ఫేస్బుక్, మొబైల్ టెక్స్టింగ్, ఆన్లైన్ షాపింగ్, అదే గర్ల్స్. కమింగ్ టు గర్ల్స్, గర్ల్స్ ఏం చేస్తున్నారు, ఆన్లైన్ షాపింగ్. ఇప్పుడు మనం కొనుక్కోవడం అనేది చాలా ఈజీ అయిపోయింది. సో ఇది ఒక డిస్ట్రాక్షన్, అవసరానికి మించి కొనుక్కోవడం. డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని కాలేజెస్కి పంపించేశాక, ఓకే మా బాబు బాగానే చదువుకుంటున్నాడు, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు వస్తున్నాడు, సో కాలేజ్లో అంతా వాడు బాగా స్ట్రైన్ అవుతున్నాడు అనే పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. కానీ బయట ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే కాలేజ్కి బంక్ కొట్టి బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం, లేదు అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా పిల్లలు ఈ ఆల్కహాల్కి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు, లైక్ డ్రగ్స్, సిగరెట్, ఇలా అది సరదాగా స్టార్ట్ అయ్యి వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేసేంత వరకు వెళ్తోంది. ఈ మధ్యకాలంలో మనం చాలా వరకు కూడా చూసాం ఏంటంటే స్టూడెంట్స్ లైక్ బర్త్డే పార్టీస్ చేసుకునేటప్పుడు చిన్న కేక్ కటింగ్తో స్టార్ట్ అయ్యి అది ఎక్కడి వరకు వెళ్తుందంటే వాళ్ళు ఆ మత్తులో ఉండి ఫ్రెండ్ అంటే ఆ బర్త్డే చేసుకునే ఫ్రెండ్ చనిపోయేంత వరకు వచ్చిన సిచ్యువేషన్స్ కూడా మనం చాలానే చూసాం కదా. ఎందుకని వాళ్ళ ఆలోచన విధానం అలా మారుతుందంటారు? అంటే ఇక్కడ 2-3 పాయింట్స్ మీరు అడిగారండి. ఒకటి పీర్ గ్రూపింగ్ అంటాం. అంటే పీర్ గ్రూపింగ్ అంటే ఏంటంటే మన పిల్లవాడు ఎవరితో తిరుగుతున్నాడు, మన పిల్లవాడు ఫ్రెండ్స్ ఎవరు. ఇప్పుడు మనం ఒక సపోజ్ ఒక కార్మిక చదువు లేని వాళ్ళతో కొంతమంది మన ఇంటి సందులో వాళ్ళతో తిరిగామనుకోండి, మన లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది. అలాగే కొంత హై ఎడ్యుకేటెడ్ పీపుల్తో తిరిగితే ఒకలా ఉంటుంది. సో పీర్ గ్రూపింగ్ అంటే ఏంటంటే మన పిల్లవాడి ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ మేధా సంపత్తి ఎలా ఉంది, వాళ్ళు క్లాసులో ఎలా చదువుతున్నారు, బ్యాక్ బెంచర్సా, ఫ్రంట్ బెంచర్సా, అదేవిధంగా వాళ్ళ మెరిట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది పేరెంట్స్గా మనం ఎప్పటికప్పుడు పిల్లవాళ్ళని అబ్జర్వేషన్తో పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనకేమవుతుందంటే మన పిల్లవాడు మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు అనేది తెలుస్తుంది. దానివల్ల మనం కంట్రోల్ చేయగలమా లేదా, పిల్లలు
దొంగలతో తిరుగుతున్నారా, జేబు దొంగలతో తిరుగుతున్నారా, లేకపోతే రేపిస్టులు తిరుగుతున్నారా, లేకపోతే మర్డర్స్తో తిరుగుతున్నారా, లేకపోతే ఆల్కహాల్ అడిక్ట్ అయిన వాళ్ళతో తిరుగుతున్నారా, స్మోకర్స్తో తిరుగుతున్నారా, ఇలాగ పీర్ గ్రూపింగ్ అనేది ప్రతి చోట బ్యాచ్లు ఫామ్ అయిపోవడం, ఈ విధమైన దానివల్ల ఏమవుతుందంటే అబ్జర్వేషన్లు లేకపోవడం. ఇందాక మీకు చెప్పినట్టుగా పేరెంట్స్ యొక్క అబ్జర్వేషన్ ఎప్పుడైతే కరువు అవుతుందో పిల్లలకి, ఎప్పుడైతే షేరింగ్ అనేది లేకపోతుందో, అభిప్రాయాలు కానీ, బాధలు కానీ, సుఖాలు కానీ, సంతోషాలు కానీ, ఇలా పీర్ గ్రూపింగ్ ఫామ్ అవ్వడం. సో అలాగే క్లౌడ్ జడ్జిమెంట్ అంటారు. ఈ క్లౌడ్ జడ్జిమెంట్ అంటే ఏంటంటే, కాలేజీకి వచ్చు ఇంతవరకు బీర్ తాగలేదా, సో అప్పుడు కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి ఏమవుతుంది, ఓహో కాలేజీకి వస్తే బీర్ తాగడం అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇది కంపల్సరీ, ఇది చేయకపోతే మనకు అవమానం. అలాగా ఒక క్లౌడ్ జడ్జిమెంట్ అంటే ఆ జడ్జిమెంట్లో కరెక్ట్ నిజాయితీగా కరెక్ట్గా ఉందా లేదా, అది మనం తీసుకోవడం కరెక్టా కాదా, అది సమాజానికి ఎంత హాని చేస్తుంది అనేది లేకపోవడం వల్ల ఈ క్లౌడ్ జడ్జిమెంటు, పీర్ గ్రూపింగ్ వల్ల ఇలాంటి హ్యాబిట్స్ ఫామ్ అవ్వడం. సరదాగా ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఫస్ట్ మొహాటం కోసం తాగమంటారు. అలాగా ఒక సిప్కి ఏమవుతుంది, ఇందులో ఆల్కహాల్ పర్సంటేజ్ ఇంతే ఉంది, బీర్లో తక్కువ ఉంది, విస్కీలు ఎక్కువ ఉంది, బ్రాందీలు ఎక్కువ ఉంది, సో బీర్ తాగితే ప్రాబ్లం లేదు అని ఫోర్స్ చేయడం. ఆ బీరు ఫస్ట్ టచ్ చేయమంటారు, అలాగే టేస్ట్, ఆ టేస్ట్ నుండి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయ్యి తర్వాత అలవాటు అవడం, అలవాటు నుండి వ్యసనంగా మారడం. ఈ వ్యసనాన్ని వదులుకోలేని పరిస్థితి, ఎప్పుడైతే వ్యసనంగా మారిందో డబ్బులు కావాలి, డబ్బులు ఎప్పుడైతే మనకు రావో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇల్లీగల్ వర్క్స్ అంటే తండ్రికి తెలియకుండా పాకెట్లో ఉండి తీయడం, తల్లికి తెలియకుండా పర్సులో ఉండి తీయడం. సో ఇంకా అది సరిపోయిన స్టేజ్కి వెళ్ళినప్పుడు రోడ్డు మీద వెళ్ళే చైన్ స్నాచర్స్, ఆల్మోస్ట్ ఈ మధ్య ఏ పోలీస్ స్టేషన్లో కూడా చైన్ స్నాచర్స్ని పట్టుకుంటే వాళ్ళందరూ కూడా డిగ్రీ చదివేవాళ్ళు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు, బాగా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి డబ్బుల కోసం ప్రయత్నించి ఇంట్లో సఫలం అవ్వక, దొరక్క, ఇలాంటి వాటికి ఇలా నేర ప్రవృత్తి డెవలప్ అవడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది మేడం. సార్, అంటే ఇప్పుడు అసలు ప్రస్తుతం యువత ఆలోచన విధానం ఎందుకనే అలా ఉందంటారు? అంటే ఒకప్పుడు అలా లేరు, అందరూ బాగా చదువుకుని వాళ్ళ మన లైఫ్ ఏంటి, మన గోల్ ఏంటని ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం యువత ఎందుకని అలా ఆలోచిస్తుందంటారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఇందాక మళ్ళీ ఇదే పాయింట్, ఇందాక మీకు చెప్పినట్టు ఫ్యామిలీతో గడపకపోవడం, అలాగే సినిమా మీడియా ఎఫెక్ట్. ప్రతి చోట ఒక సినిమా తీసుకుంటే, అంటే సినిమాలకు విరుద్ధం అని కాదు, ఒక సినిమా తీసుకుంటే హీరో ఎలా ఫేమస్ అవ్వాలి, ఒక సినిమాలో చూపించాడు హీరో ఫేమస్ అవడం కోసం ఒక మినిస్టర్ని రాయితో కొడతాడు. సో ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ అంటారు, అది ఇంకో టాపిక్ యాక్చువల్గా. కానీ కొంతమంది పేరెంట్స్ అంటూ ఉంటారు సార్, మేము అంటే అందరు పేరెంట్స్ని మనం తప్పు పట్టడానికి లేదు, కొంతమంది పేరెంట్స్ అంటారు మాది చాలా ఉన్నతమైన ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో అందరూ చాలా ఎడ్యుకేటెడ్, బాగానే చూస్తున్నాము, మేము వారితో బాగానే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాము, కానీ వీడు ఎందుకు ఇలా తయారయ్యాడో అని అంటూ ఉంటారు. అక్కడ తప్పు ఎవరిది అంటారు? తప్ప ఎవరిదంటే అబ్జర్వేషన్ లేకపోవడమేనండి, 100% అబ్జర్వేషన్ లేకపోవడమే. మన పిల్లల్ని మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో వాళ్ళకు కూడా ఒక భయం ఉండాలి, ఒక భక్తి ఉండాలి, ఒక మంచి అభిప్రాయాలు డెవలప్ చేయగలగాలి. చిన్నప్పటి నుండే వాళ్ళకి కెన్ డూ యాక్టివిటీ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, నేను ఏదైనా చేయగలను, నేను సాధించగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఎప్పుడైతే ఏదైనా చేయగలను అనుకుంటానో. ఇప్పుడు సెల్ఫీలు అందరూ బాగా దిగుతున్నారు, ఆ మధ్య సెల్ఫీ మీద ఒక ఆర్టికల్ కూడా రాసాం మేము. సరే, ఈ సెల్ఫీ గురించి మాట్లాడుకునే ముందు జమున బెంగళూరు నుంచి లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో చెప్పండి. హలో జమున గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. ఏంటండి మీ ఇబ్బంది, బాబుకి ఏమి ఇబ్బంది, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఏంటండి బాబు వయసు ఎంతండి? 5 సంవత్సరాల. ఇబ్బంది ఏమన్నారండి మేడం? ప్రాబ్లం ఏంటి కొంచెం సరిగ్గా చెప్పండి. ఎక్కువ గదిలోనే ఉంచుతున్నారు, ఎందుకు గదిలోనే బయట పిల్లల్ని వదిలేయచ్చు కదా అని ఆవిడ అంటున్నారు. పిల్లవాడి తండ్రియా తల్లియా ఇలా చేస్తుందండి? తల్లి చేస్తుంది. అంటే గమనించుకోలేదు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి, ఈ పిల్లవాడితో పాటు ఇంకా ఎవరెవరు ఉంటారండి? అమ్మాను కొడుకు ఇద్దరే లోపల ఇడుచుకొని వెళ్తూ ఉంటుంది, వచ్చిందే తన స్కూల్ ఇంకా. ఓకే,
అదేలేండి. గ్రాండ్ మదర్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆ బాబు తాలూకా పేరెంట్స్ ని మనం కౌన్సిలింగ్ చేసినట్టయితే ఇలా గదిలోనే ఉంచి పెంచడం వల్ల ఏమవుతుందంటేనండి, సోషల్ బిహేవియర్ అనేది కరువు అవుతుంది. అలాగే మాటలు రావడం, ఉచ్చారణ, స్పీచ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం ఆ పిల్లవాడి పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేసి పిల్లవాడిని ప్రతి చోటకి తీసుకెళ్ళి మనం తిప్పుతూ ఉంటే మంచి ఆహ్లాదమైన వాతావరణంలో పెంచగలిగినట్టయితే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. దానికి పిల్లవాడి పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఆ పిల్లవాడి తల్లి యొక్క అభిప్రాయం అంటే మన బిహేవియర్ ఎప్పుడు మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ మదర్కి తన చిన్నప్పుడు తనకి ఏమైనా ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు అండి. సో ఆ మదరు ఆ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ బాబుని ఐసోలేటెడ్గా పెంచుతూ ఉండొచ్చు. అదేవిధంగా బాబుని బయటకు వదిలితే పిల్లవాడిని ఎవరైనా ఆరోగ్యంగా ఉండకుండా పాడు చేస్తారేమో అని కొన్ని అభిప్రాయాలు, దురభిప్రాయాలు లేకపోతే చెడు అభిప్రాయాలు ఉండి ఉండొచ్చు. సో మనం మాట్లాడితే మనం ఈ ప్రాబ్లం క్లియర్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు సెల్ఫీ గురించి మాట్లాడుతున్నారు కదా, అంటే సెల్ఫీలు దిగడం తప్పని కాదు కానీ ఆ దిగే సిచ్యువేషన్స్ అవి కొన్ని ఎలా ఉన్నాయంటే కదిలే ట్రైన్ దగ్గర నుంచి సెల్ఫీలు దిగడం, లేదంటే లోయ ఉంటే లోయ దగ్గర వెనకాల నిలబడే సెల్ఫీలు దిగడం, ఇలా విపరీత ధోరణిలో చేస్తూ ఉన్నారు కదా, ఎందుకని అంటారు? ఇదంతా కూడా ఇందాక ఈ అడిక్షన్ అని చెప్పాను కదండి, ఎలక్ట్రానిక్ అడిక్షన్ లేక ఇంటర్నెట్ అడిక్షన్. ఈ అడిక్షన్లో ఏమవుతుందంటే ఫేస్బుక్కి బాగా అలవాటు పడిన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్కి బాగా అలవాటు పడిన వాళ్ళు, ట్విట్టర్ వీటికి, అంటే ఒక డిఫరెంట్గా ఒక ఫోటో తీసి మనం ఎప్పుడైతే పోస్టింగ్ చేస్తామో దానికి ఎక్కువ లైక్లు వస్తాయి, ఎక్కువ కామెంట్స్ వస్తాయి. సో వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు ఆహారం తినరండి, ఆ లైకుల్ని షేర్లని మాత్రమే తింటారండి. సో మానసికంగా వీళ్ళకి ఫుడ్ అన్నమాట ఇది. అదేమవుతుంది, ఒక 250 లైకులు, 350 లైకులు, ఒక 500 లైకులు రాగానే ఒక ఉత్తేజానికి గురవుతారు. ఇది ఈ అడిక్షన్ అనేది ఎలా ఉందంటే ఒక విధంగా ఆల్కహాలు సబ్స్టెన్స్ డ్రగ్ యూజ్ అంటాం కదా, దాన్ని సబ్స్టెన్స్ యూజ్ అంటాం కూడా. సో ఈ ఆల్కహాలు సబ్స్టెన్స్ యూజుల కంటే కూడా లీగలైజ్డ్ అడిక్షన్ అయిపోయింది. లీగలైజ్డ్ అడిక్షన్ ఇంకో టర్మ్ వాడామండి. అంటే ఏంటి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా మనం ఇంట్లో నేను మందు తాగుతానంటే ఒప్పుకోరు, అలాగే నేను ఇంట్లో సిగరెట్ కాలుస్తానంటే ఒప్పుకోరు, అలాగే గంజాయి పిలుస్తానని ఒప్పుకోరు. ఇదేంటి, నేను ఫోన్ చూస్తానంటే ఏ పేరెంట్స్ కూడా, ఏ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అబ్జెక్ట్ చేయరు. నేను ఫేస్బుక్ చూస్తున్నానంటే కాదనరు. ఎందుకంటే దాని యొక్క తీవ్రతని, దానివల్ల వచ్చే నష్టాలని పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల. సో ఇది లీగలైజ్డ్ అడిక్షన్ అయింది. ఈ లీగలైజ్డ్ అడిక్షన్ వల్ల లైక్స్, ఆనందం కోసం ఈ డిఫరెంట్గా ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగడం, ఆ సెల్ఫీని పోస్ట్ చేయడం, దాని యొక్క షేర్ చేయడం, ప్రతి ఒక్కళ్ళు ఇది అవగానే మళ్ళీ చాటింగ్, నా దానికి ఇన్ని లైక్లు వచ్చినాయి, నువ్వు నేను ఒకే స్పాట్లో ఫోటో దిగాము, ఒకే యాంగిల్లో దిగాము, కానీ నాకు 250 వచ్చింది, నీకు 100 వచ్చినాయి. ఈ ఆల్కహాల్ సిగరెట్ కన్నా కూడా భయంకరమైన వ్యాధి ఇది. ఇప్పుడు ఇప్పుడే ప్రబలుతున్న వ్యాధి, లీగలైజ్డ్ వ్యాధి అండి. దీని నుంచి మనం ఎలా బయటపడేయచ్చు అంటారు యూత్ని? అది చెప్తానండి, ఇంకా చాలా ఉంది. సో మేము కూడా ఒకసారి ఏం చెప్తాను, సెల్ఫీ దిగమంటాం. ఎట్లాగా సార్, దీని గురించి మాట్లాడుకునే ముందు రసూల్ అనంతపురం నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో రసూల్ గారు, నమస్తే అండి. రసూల్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. రసూల్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి, డాక్టర్ శంకర్రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మాది అనంతపురం. చెప్పండి సార్, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. మా ఎల్లుడు తాగి అలవాటు ఉంది. ఓకే. అతనికి చికిత్స ఏమి? రసూల్ గారు, మీరే మీకే తాగే అలవాటు ఉందా, వేరే ఎవరి గురించి అయినా మీరు చెప్తున్నారా? వాళ్ళ అల్లుడు. మీ అల్లుడు గారు? ఓకే. చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే అతను మానిపించేసి ఏ విధంగా చేయాల? అతన్ని మానిపించాలి అలాగూ అంటారు. రసూల్ గారు, మీ అల్లుడు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. నేను తాగుడు మానేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ నుండి నేను తాగను అని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళని కౌన్సిలింగు, అలాగే సైకియాట్రిస్ట్ హెల్ప్ తోటి, మందుల ద్వారా కానీ, వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా కానీ, సైకోథెరపీ ద్వారా కానీ, మనం రకరకాలుగా వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకుని ఒక 22-25 డేస్ వాళ్ళని అడ్మిట్ చేసుకుని, అంటే డీ అడిక్షన్ ప్రాసెస్ అనేది మనం ఇలా చెప్తే అలా వెంటనే అయ్యేది కాదు. సో అతనికి అడిక్షన్ వల్ల ఈ ఆల్కహాల్ తాగటం వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, దానివల్ల వచ్చే శరీరం పాడయ్యే విధానం కానీ, అలాగే లివర్ పాడయ్యే విధానం ఆయనకి చెప్పడం ద్వారా, ఆయనకి అవసరమైన మోతాదులో సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకుని అతనికి మందులు రాయడం ద్వారా, ఈ మెడికేషన్ థెరపీ ద్వారా, అలాగ మనం చెప్పినట్టయితే బేసిక్గా ఏంటంటే
మీరు అనుకుంటే అతన్ని మానిపించలేవండి. అతనికే అతను తనకు వచ్చే ప్రాబ్లమ్స్ని గుర్తించి నేను మానేయాలి మానలేకపోతున్నానని ఎప్పుడైతే అనుకుంటాడో, మేము కానీ సైకాలజిస్టులు మేము కానీ అలాగే సైకియాట్రిస్ట్ కానీ ఒక సోషల్ వర్కర్ కానీ అతనికి హెల్ప్ చేయగలుగుతామండి. సో మీకు దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ని కానీ సైకియాట్రిస్ట్ని కానీ సంప్రదించి మీ సమస్యని తగ్గించుకోవచ్చు అండి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు డిస్కస్ చేస్తున్నారు కదా దీని నుంచి యువతను ఎలా బయటపడేయచ్చు అని చెప్పండి. ఈ సెల్ఫీ మ్యానియా ఉంది కదండి, ఈ సెల్ఫీ మ్యానియాని మనం ఎలా కంట్రోల్ చేస్తామంటే, మనం ఒక గోల్ సెట్టింగ్, లక్ష్యం, ప్రణాళికాబద్ధమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక సెల్ఫీ దిగి దానికి కంపేర్డ్ విత్ ద ఎస్టర్డే సెల్ఫీ, నిన్న సెల్ఫీతో ఈరోజు సెల్ఫీ తీసుకుని నిన్నటికంటే నేను ఈరోజు ఏ విధంగా బెటర్ అయ్యాను, నా గోల్కి నేను ఎంత దగ్గరయ్యాను, నా గోల్ని రీచ్ అవ్వడంలో నిన్నటికి నేటికి నాకున్న తేడా ఏంటి, నిన్నటి మీద ఏ విధంగా మెరుగయ్యాను, శారీరకంగా కానీ మానసికంగా కానీ నా గోల్ వైపు పయనించడంలో కానీ అకాడమిక్గా కానీ నిన్నటికి నేటికి ఉన్న మార్పు ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఈ కొద్ది సెల్ఫీలు వాళ్ళు తీసుకున్నట్టు ఉంటుంది. సో గోల్ వైపు పయనించడం ద్వారా మనం దీన్ని తగ్గించవచ్చు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ హిందూపూర్ నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు, మీ సందేహం ఏంటో అడగండి, డాక్టర్ శంకర్రావు గారు ఉన్నారు. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. సార్, ఇప్పుడు మా మిస్సెస్ మెంటాలిటీ వచ్చి కొంచెం గలాడ పడేమనుకుంటుంది సార్. ఏది చెప్పినా కూడా అది తొందరగా మైండ్ అంటే మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుకుంటారు సార్. అంటే సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు దాని లైఫ్ ని, పూర్తిగా సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఏ విధంగా ఏం చేయాలి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏం చదువుకున్నారండి? నేను డిగ్రీ సార్. మీ వైఫ్ ఏం చదువుకున్నారండి? 10th class సార్. 10th class. సో డిఫరెన్స్, ప్రాబ్లం ఎక్కడుందో అక్కడే మీకు తెలుస్తుంది కదండి. సో మనం డిగ్రీ నాలెడ్జ్తో ఉన్నప్పుడు మీ వైఫ్ 10th knowledge కాబట్టి మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో తను మెచ్యూర్డ్గా లెవెల్స్ లేవు అంటే ఒక 2 రైలు పట్టాలు ఎప్పుడు కూడా కలవవు కదండి. అలాగా ఎవరి మైండ్, ఎవరి ఆలోచన విధానం వారికే ఉంటుంది. సో మనం ఒక కాయిన్ చూపించినప్పుడు ఇటువైపు బొమ్మ ఉంటే అటువైపు బొరుసు ఉంటుంది, మీ వైపు ఉండి మీరు కరెక్ట్ అవ్వచ్చు, అలాగే అటువైపు వాళ్ళు చెప్పేప్పుడు బొమ్మ ఉంటుంది వాళ్ళు కరెక్ట్ ఉంటుంది. అదేవిధంగా మీకున్న ప్రాబ్లమ్ని మీరు దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ని కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే అసలు ప్రాబ్లం ఎక్కడుంది, మీరు చెప్పేది ఆవిడకి అర్థమవుతుందా లేదా, మీరు ఎలా చెప్తున్నారు అంటే ఏ విషయాన్ని పర్టికులర్గా చెప్తున్నారు, మీరు 10 విషయాలు చెప్తే 10 అర్థం కావట్లేదా లేకపోతే 1-2 మాత్రం అపోజ్ చేస్తున్నారా, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా, ఇలాగా రకరకాలుగా ఉంటాయి. ఏముంటుందంటే ఒక మనిషి మనకు నచ్చినప్పుడు అతనిలో తప్పులు కూడా మనకు పెద్దగా కనిపించవు, అదే ఒక మనిషి మనకు ఎప్పుడైతే మన మనసుకు నచ్చలేదో అతను చిన్న ర్యాంక్ చేసినా అది భూతత్వంలో మనకు కనబడుతుందండి. సో మీ దగ్గరలో ఉన్న సైకాలజీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోండి, మీ సమస్య తప్పక నెరవేరుతుంది. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ అలహాబాద్ నుంచి శారదా గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో శారదా గారు, నమస్తే అండి. నమస్కారం. మీ సందేహం ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పండి. నా పిల్లాడు మాట్లాడిన తర్వాత ఆఖరి మాటల్ని మళ్ళీ మనసులో అనుకుంటాడు పైకి అనుకుంటాను. సపోజ్ ఒక వాక్యం మాట్లాడాడు అనుకోండి, ఆ వాక్యంలో 10 మాటలు ఉన్నాయనుకోండి, ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఆ చివరి 4-5 మాటలు మళ్ళీ తన నోట్లో అనుకుంటాడు. ఇది ఎందుచేతను? ఫోన్లో అయినా అంతే, ఈ మధ్య ఎదురుగుండా నాతో మాట్లాడినా అంతే. ఎంత వయసు అండి బాబుకి? బాబుకి ఇప్పుడైతే 24 ఏళ్ళు. బాగా చిన్నప్పుడు ఇలా చేసేవాడు, కొంచెం 6-7 ఏళ్ళ వయసులోను. అది ఇలా కొంచెం కంట్రోల్ అయింది, దాని ఆల్మోస్ట్ దాని అంటుదేను. ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్నది, ఒక 1.5-2 ఏళ్ళు కానీ. ఎందుచేత అంటారు? మీ వివాహం మేనరికమా అండి? కాదండి, బయట సంబంధమే చేసుకున్నారా? నా పై సంబంధమే. చిన్నప్పుడు ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేశారండి? స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి ఏమైనా తీసుకువెళ్ళారా? లేదు, అక్కడ అలా ఏం తీసుకెళ్ళలేదు. మరి ప్రాబ్లం ఎలా కరెక్ట్ అయ్యిందండి? ఎందుకని రిపీట్ చేస్తున్నారు అని అడిగదండి. చెయ్యనమ్మా అనేవాడు పోయింది అది తర్వాత. మళ్ళీ ఈ మధ్య మళ్ళీ ఒక యాడ్ అర్థంగా మళ్ళీ మొదలవుతుంది. వేరే ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి బాబుతోటి? ఇంకేం లేవు, ఇంకేం లేవు. సో అతనికి కౌన్సిలింగ్ కమ్ పేపర్ చదివించండి, రోజు న్యూస్ పేపరు కొద్దిగా చదివిస్తూ ఉంటే అతనికి స్పీచ్ అనేది తొందరగా కరెక్ట్ అవుతుందండి. మీరు దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ని సంప్రదిస్తే దానికి సైకోథెరపీ ఏమి ఇవ్వచ్చు, కౌన్సిలింగ్ ఏమి ఇవ్వచ్చు అని చెప్తారండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
డాక్టర్ గారు, అలాగే కొంతమంది యువతకి కెరియర్ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది కదా, ఎందుకని అలా ఉంటుంది, అలాంటప్పుడు వారిని మనం ఏ విధంగా గైడ్ చేయాలంటారు? అదేనండి, కెరియర్ కన్ఫ్యూజన్ అనగానే ఇది ఒక పెద్ద టాపిక్ అండి. ఎలా ఉంటుందంటే, ఒక సినిమాలో ఒక హీరో బీటెక్ చేసి సివిల్ ఇంజనీరింగ్ చేస్తాడు, అతనికి ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా వేరే ఫీల్డ్లో తను వెళ్ళడం. సో నేను సినిమాతో ఎందుకు కంపేర్ చేస్తానంటే, మీకు తొందరగా రిసీవ్ అవుతుందండి. సినిమా పేరు ఎప్పుడైతే చెప్పామో మైండ్ అట్రాక్టివ్ అవుతుంది, నేను చెప్పేది కూడా మీరు వింటారని సినిమాతో చెప్తున్నా ప్రతీది కూడా. సో ఆ సినిమాలో హీరో సివిల్ ఇంజనీరింగ్ చేసి, తను సివిల్ ఇంజనీరింగ్లో ఆఫర్ వస్తే దాకా వేరే జాబ్ ఏది వచ్చినా వెళ్ళను అని చెప్పి భీష్మించి కూర్చుంటాడు. సో దీన్ని కూడా కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ మేమేం చెప్తామంటే, వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. మీ యొక్క ఫీల్డ్ మీరేదైతే అనుకున్నారో ఆ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేసే మధ్య దారిలో దానికోసం కావాల్సిన ఎక్స్ట్రా స్కిల్స్, ఎప్పుడైతే మనకి ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటాయో, మనకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయో, మన దగ్గర సపోజ్ ఒక జాబ్ ఉందండి, ఒక 1000 మంది వచ్చారు, అందులో మనం ఎవరిని తీసుకుంటాం, మన పనికొచ్చే క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్ట్రా స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని మనం తీసుకుంటాం కదా. అదేవిధంగా మన దగ్గర కూడా ఎప్పుడైతే ఎక్స్ట్రా స్కిల్స్ మనం నేర్చుకుంటామో మనకు సంబంధించి, ఇన్ ద మీన్వైల్ మన గోల్, మెయిన్ గోల్ రీచ్ అయ్యే వరకు మనకు కావాల్సిన టెంపరీ జాబ్స్ ఏదైతే ఉన్నాయో చూసుకుని, దాంతోపాటు మన మెయిన్ గోల్కి సంబంధించి ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మన గోల్ని రీచ్ అవ్వచ్చండి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామారెడ్డి నుంచి శంకర్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. శంకర్ గారు నమస్తే అండి. 20 సంవత్సరాలు అంటే మేడం? ఆ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. మా కొడుకు 20 సంవత్సరాలు అంటే సార్, చేసిన పని పక్కకు 2 గంటలు చేస్తారు, స్నానం చేస్తారు, ముఖం గారు కూడా 1 గంట చేస్తాడు, చేసిన పని డబల్ చేస్తారు సార్, మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఎంత వయసు అండి? 20 సంవత్సరాలు హైజీన్ ఎలా ఉంటుందండి? అంటే వ్యక్తిగత శుభ్రంగానే ఉంటాడండి? వ్యక్తిగతంగా ఓకే, మేబీ అది ఓసీడీ అవ్వచ్చు అండి. అంటే చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయటం, అంటే నేను చేశానా లేదా అని తనను తను అనుమానించుకోవడం, ఇది సైకియాట్రిస్ట్ చూస్తారండి, సైకాలజిస్ట్ కాదు. సో మీకు దగ్గరలో ఉన్న ఒక సైకియాట్రిస్ట్ని సంప్రదిస్తే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు కొంతమంది యువత ఎక్కువగా కాలేజ్లో తోటి విద్యార్థుల్ని ఈవిటీజింగ్ చేయటం, అలాగే సెక్సువల్ హెరాస్మెంట్కి ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు కదా, ఎందుకని అలా జరుగుతుంది, దాని నుంచి వాళ్ళని మనం ఎలా బయటపడేయచ్చు అంటారు? ఇది చాలామందికి, నేను యాక్చువల్గా ప్రతి ఆల్టర్నేటివ్ సాటర్డే యూటీజర్స్ కౌన్సిలరేనండి. సో అక్కడ ఉన్న వాళ్ళంతా అడల్సెంటు, ఎర్లీ అడల్ట్హుడ్ వాళ్ళు మాత్రమే ఉంటున్నారండి. జనరల్గా ఈ ఏజ్లో హార్మోన్ పర్ఫెక్షన్గా ఉండబట్టి సెక్సువల్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో స్పర్శ కావాలనుకోవడం, అమ్మాయితో గడపాలనుకోవడం, ఇవన్నీ సహజమైన ఆలోచనలేనండి. కాకపోతే మనం మళ్ళీ వీటిని కంట్రోల్ చేసుకోవాలి. మన మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఒక, ఏ విధంగా అంటే, మీకు మీ ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తున్నారు. సో ఇందాక అన్నట్టుగా మనకి నెట్ వాళ్ళు మనకి 1.5 GB ఇవ్వటం వల్ల మీరు ఏ వీడియోస్ చూస్తున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు. సో మనకు పనికొచ్చే మన బ్రెయిన్ ఇట్స్ లైక్ ఏ కంప్యూటర్ అండి. మనం ఇన్పుట్ ఏదైతే ఇస్తామో మనకు అవుట్పుట్ అదే వస్తుంది. సో మన బ్రెయిన్లో మనం ఏ వీడియోలు చూస్తున్నాము అంటే, నీళ్ళ చిత్రాలు చూడడము, అర్ధనగ్నమైన దృశ్యాలు చూడడం, హీరోయిన్ల ఫోటోలు చూడడం, మన ఖాళీ టైంని దేనికి వినియోగిస్తున్నాము అనేది మనం గైడ్ చేయగలిగితే, మన పేరెంట్స్గా, మన పెద్దలుగా, మన పిల్లల్ని మన ఖాళీ టైంని దేనికి చర్చి ఉపయోగించుకోవాలి అనేది కరెక్ట్గా గైడ్ చేయగలిగితే, సో యూటీజర్స్ అనేది చాలా వరకు మనం ఈ సమస్యని పరిష్కరించగలుగుతాం. సో మన బ్రెయిన్లో ఇన్పుట్ అనేది మనం అమ్మాయిల మీద లేకపోతే వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మనం ఈ విధంగా అవుతుంది. సో మన చేతికి నెట్ రాగానే మనకి ఇవాళ క్లాసులో ఏం చెప్పారు, దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమున్నాయి, గూగుల్లో మనకు అలాగే సెర్చ్ చేసుకుని దానికి సంబంధించిన టాపిక్లు ఇంకా ఎలాబరేట్ చేసుకోవడం, చదువుకునే పద్ధతులు ఉంటాయి, లెర్నింగ్ టెక్నిక్స్ అంటారు. అంటే విన్నదానికంటే చూసిన దానికి బాగా అబ్జార్ప్షన్ ఉంటుంది, అలాగే బాగా నేర్చుకోగలుగుతాం. విజువల్ ఇంపాక్ట్ ఈజ్ మోర్ దాన్ ద ఆడిటరీ ఇంపాక్ట్. సో మనం చూడడం ద్వారా, ఒక ఇవాళ క్లాస్లో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది, సో దాన్ని వెంటనే యూట్యూబ్లో చూడడం ద్వారా మనకి పరీక్ష అప్పుడు, ఎగ్జామ్స్ అప్పుడు మనం చదవక్కర్లా, ఆటోమేటిక్గా వీడియో మనకు మైండ్లో మెదులుతూ ఉంటుంది. సో మనం ఈవెన్ అసలు ఒకసారి వీడియో చూడడం ద్వారా దాన్ని ఈజీగా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోగలం. సో మనం డైవర్ట్ చేయాలి. మనం యూట్యూబ్లో దాన్ని రిస్ట్రిక్టెడ్ టు అడల్ట్ మోడ్ అని ఉంటుంది, దాన్ని మనం ఆపడం ద్వారా, అంటే అడల్ట్ వీడియోస్ అవన్నీ కూడా పిల్లలకి రాకుండా ఉంటాయి. సో ఈ మోడ్లో మనం పిల్లలకి మొబైల్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఇచ్చినట్టయితే చాలా వరకు ఇట్స్ లైక్ ఏ ఆర్ట్ అండి. పేరెంటింగ్ ఈజ్ లైక్ ఏ ఆర్ట్. మనం మన పిల్లలకి ఏం నేర్పించాలి, ఎప్పుడైతే జెండర్ డిఫరెన్స్ అనేది చూపించకూడదండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే,
నీ చెల్లిని బయట ఎవరిని ఏడిపిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, అదేవిధంగా ఇంకోటి ఫీల్ అన్నప్పుడు వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. మనం ఎప్పుడైతే పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటామో ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటా ఎడ్యుకేట్ చేసుకుంటా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్తూరు నుంచి లీలావతి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, లీలావతి గారు నమస్కారం అండి. హలో నమస్తే అండి. మీ సందేహం ఏంటో అడగండి. డాక్టర్ శంకర్రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. మా పాపని హాస్టల్లో చేర్పించినాను సార్ 5వ క్లాస్లో. ఓకే. ఇప్పుడు ఆ పాప 8th క్లాస్ చదువుతా ఉంది. నాకు ఆ హాస్టల్ నచ్చటం లేదు, నేను అక్కడున్నే చదవలేకపోతున్నాను, నాకు దిగులుగా ఉంది అనేసి మారం చేస్తుంది సార్ ఆ పాప. అక్కడ ఉండిచ్చటం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదా సార్ అమ్మా? ఇప్పుడు 5వ తరగతిలోనే హాస్టల్లో చేర్చడం అనేది అంటే మీ కుటుంబ రీత్యా మీకు అవసరం అయితే అవ్వచ్చు, కానీ ఇట్లా చేర్చడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి మన ఏజ్ అయిపోయిన తర్వాత, మనం ముసలివాళ్ళు అయిన తర్వాత మన మీద అభిమానాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇది నా ఓన్ స్టేట్మెంట్ కాదండి, ఒక హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్లో హాస్టల్లో ఉండే పిల్లలకి, మామూలు ఇంట్లో పెరిగిన పిల్లలకి ఒక రీసెర్చ్ కండక్ట్ చేసినప్పుడు ఇంట్లో ఉండే పిల్లలు, ఫ్యామిలీ వాతావరణంలో పెరిగే పిల్లలకి మన మీద అభిమానం ప్రేమ అనేది ఎక్కువ ఉండటం అనేది అబ్జర్వ్ చేశారండి. సో మనం హాస్టల్లో ఇక తప్పదు, మ్యాండేటరీ, మనకి ఇంకా ఎటువంటి అవకాశం లేదు అనుకున్నారు తప్పితే మనం హాస్టల్లో ఉంచకూడదండి. అందుకని మీరేం చేయాలంటే వీలైనంతవరకు శని ఆదివారాలు హాస్టల్ని ఇంటికి తీసుకొచ్చి తనతో పాటు స్పెండ్ చేసి తనకున్న ఇబ్బందులు ఏంటి, సో మీకు పాత హాస్టల్కి ఇప్పటికి కంపారిజన్ చేయండి, సో తనకున్న ఇబ్బందులు ఏంటి చర్చించండి, సో వేరే హాస్టల్కి వెళ్ళినా ఇబ్బందులు ఉంటాయా ఉండవా అనేది మీరు అబ్జర్వేషన్ చేసుకుని మీరు మాట్లాడుకుని మిగతా హాస్టల్స్లో కూడా ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి లేకపోతే ఇంకా మెరుగైన అవకాశాలు ఉంటాయని మీరు చర్చించడం ద్వారా మీ కుటుంబ సభ్యుల మధ్య నిర్ణయం తీసుకోవాలమ్మా ఇది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు నెక్స్ట్ తెనాల నుంచి ఉమామహేశ్వరి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో ఉమా గారు నమస్తే అండి. హలో నమస్తే అండి. చెప్పండి. ఏం లేదండి, కొద్దిగా మా అబ్బాయి ఈ మధ్య మాట వింటలేదండి. ఓకే. ఈ ఏదైనా నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను అండి, ఫస్ట్ ఇయర్. ఓకే. ఒక ఇప్పుడు ఒకటింటి కల్లా అయిపోతుందండి, రెండింటి కాడి నుంచి నేను జాబ్ చూసుకుంటాను. అంటే మాది వర్క్ కూడా ఉంటదండి, ఇంట్లోనే చేసుకుంటాను చెక్కపోయి. ఇప్పుడు ఏది కూడా నేను చెప్పింది వింటలేదండి, మొండిగా తయారయ్యాడు. ఫ్రెండ్స్ ఒకటింటికి వచ్చేసి ఇక బయటికి వెళ్ళిపోయి ఇక 14 గంటలు ఫ్రెండ్స్ తో మాట్లాడటం, బజార్లో తిరగటం అట్లా చేస్తున్నాడండి. అదేనండి, ఇందాక మీకు చెప్పింది పీర్ గ్రూపింగ్ అంటాం కదా, సో ఆ పీర్ గ్రూపింగ్ వల్ల ఏమవుతుందంటే తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఏమైతే చేస్తున్నారో, తన ఫ్రెండ్స్ ఎవరో ఇంట్లో ఉండి తండ్రికి హెల్ప్ చేయట్లేదు అక్కడ, అలాగే తన ఫ్రెండ్స్ ఎవరో కూడా మిగతా టైంలో చదవటం లేదు. సో ఈ పీర్ గ్రూపింగ్ వల్ల బాబు కూడా వాళ్ళతో పాటు చేరి నేను కూడా వాళ్ళకు ఒక మొబైల్ కొనుక్కోవాలి, యాపిల్ కొనుక్కోవాలి మొబైలు, లేకపోతే ఒక కవాసాకి బండి, ఒక 3.5 లక్షల బండి కొనుక్కోవాలి, అలాగే వాళ్ళతో పాటు రాత్రికి పార్టీకి వెళ్ళి బీర్ తాగాలి, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయండి. సో మీ అబ్బాయిని మెల్లిగా ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయించినట్టయితే, అదేవిధంగా మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీ బాబుకి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడండి, మీ అబ్బాయి యొక్క ఫ్రెండ్స్ యొక్క పేరెంట్స్ని కలవండి, ఏమండి ఇలా ఫ్రెండ్స్ అందరూ ఇలాగా గ్యాదర్ అవుతున్నారు, ఇలా వీటి వల్ల ఇలా ప్రాబ్లం వస్తుంది అనేది మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీ పేరెంట్స్ అందరూ కలిసి ఆ పిల్లల్ని పిలిచి మాట్లాడినట్టయితే మీ సమస్యకి మంచి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ బెంగళూరు నుంచి దేవి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. హలో దేవి గారు నమస్కారం అండి. మేడం నమస్తే. మేడం మీ సందేహం ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు, సమాధానం ఇస్తారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ నేను బెంగళూరు నుంచి సార్ మాట్లాడుతుంది. చెప్పండి మేడం. మా అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది బీఈ కంప్లీట్ అయింది సార్. ఓకే. వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ జాబ్లో నాకు చాలా ఇష్టం సార్, గవర్నమెంట్ జాబ్. ఓకే. ఆ గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఇష్టం లేదు సార్, వాళ్ళకి ఏమి ఇట్లా కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ఇట్లా రాయమంటే కానీ దాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తుండే సార్ వాళ్ళు. ఓకే. సో దేవి గారు ఇక్కడ మనం చేయలేని పని వాళ్ళు చేయాలి. నేను డాక్టర్ అవుదాం అంటున్నాను అవ్వలేకపోయాను కాబట్టి మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి, నేను కలెక్టర్ అవుదాం అంటున్నాను అవ్వలేదు కాబట్టి మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి అనేది చాలా తప్పు అభిప్రాయం దేవి గారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది, వాళ్ళ గవర్నమెంట్ జాబ్లో ఉందా లేకపోతే ప్రైవేట్ జాబ్లో ఉందా, మేబీ మీ అబ్బాయి లేకపోతే మీ అమ్మాయి ఒక కంపెనీ పెడతారా, కంపెనీ పెట్టి మిగతా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తారా అనేది వాళ్ళతో డిస్కస్ చేయండి, మీరు చర్చించండి, వాళ్ళు ఏమవుదాం అనుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడండి. మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు ఇది అవ్వాలని లేదండి, ఎందుకంటే ఆల్రెడీ
మనం చిన్నప్పటి నుండి మనం ఎప్పుడైతే గోల్ సెట్టింగ్ అనేది చెప్తామో వాళ్ళు ఆ గోల్ రీచ్ అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ మీ వాళ్ళది బిఈ అయిపోయింది, బీటెక్ అయిపోయింది అంటున్నారు. సో వాళ్ళు ఏమవుతుంది అనుకుంటున్నారు, వాళ్ళ నిర్దిష్టమైన ప్రణాళిక ఏంటి, దానికోసం వాళ్ళు మీతో డిస్కస్ చేయండి, మీరు వాళ్ళతో డిస్కస్ చేయండి, వాళ్ళు ఏమవుతుంది అనుకుంటున్నారు చూసుకుని కనుక్కొని వాళ్ళకి హెల్ప్ చేయండి. అంతేగాని మీరు గవర్నమెంట్ జాబ్ కాబట్టి మా అమ్మాయి కూడా గవర్నమెంట్ జాబే చేయాలి అని చెప్పి మీ అభిప్రాయాన్ని బలవంతంగా వాళ్ళపై వృద్దద్దండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ విజయవాడ నుంచి దుర్గా ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో చెప్పండి. దుర్గా ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం, ఉన్నారు మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. మా మనవరానికి మొదలండి, మేము మా అమ్మమ్మ తాతయ్య గారు పెంచుతున్నాము. మేము పాప కొంచెం మాకు ప్రాబ్లం అంటే మా వచ్చేసి బాగోవడం వల్ల అంత తీసుకోలేకపోతున్నాము. మన హాస్టల్లో పెట్టే ఒక సంవత్సరం అక్కడ చదువు ఏమో పూర్తిగా ఉంది వెనకబడిపోయింది, మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి చేస్తున్నాము. ప్రస్తుతానికి మేము ఇంటిలో వచ్చాము. ఏం చదువుతుందండి పాప? పాప ఇప్పుడు ఫిఫ్త్ అండి. ఇప్పుడు ఏమండి? ఐదు ఐదో జరుగుతుంది. ఓకే, పేరెంట్స్ ఎక్కడ ఉన్నారండి? మా ప్రాబ్లం ఏంటంటే ఆ పిల్లలకు మొండితనం గాను అన్నిటికీ మేమే చేస్తే కానీ అమ్మాయి చేసుకుంటారు కానీ ఏ పని సొంతంగా చేసుకోలేము. పేరెంట్స్ ఎక్కడ ఉంటారండి వాళ్ళ అమ్మా నాన్నగారు? లేదండి, వస్తారండి. మేమే చేస్తున్నాం. సో ఇలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు ఏంటంటే మనం రివార్డ్స్ ప్రకటించడం ద్వారా, రివార్డ్స్ అంటే మనకు కావాల్సిన ఒక పని చెప్పి ఆ పని చేయిస్తే ఇది ఇస్తాము, తనకి ఇష్టమైనది అయితే ఏదైతే అది ఫుడ్ కానీ చాక్లెట్ కానీ అలాగా చిన్న చిన్న గోల్స్ పెట్టి నువ్వు ఈ పని చేసినట్టయితే నీకు ఇది పొందుతావమ్మా ఇట్లాగా చిన్న చిన్న గోల్స్ పెట్టి వాళ్ళని అదేవిధంగా వాళ్ళకి చిన్న చిన్న పనులు చెప్పడం ద్వారా అంటే కిచెన్లో కానీ బయటికి వెళ్ళి సామాన్లు సరుకులు తీసుకురావడం కానీ అలాగా మిగతా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి చెప్తున్నట్టుగా ఈ అమ్మాయికి చెప్పడం ద్వారా మనం రకరకాల ప్రయత్నాల ద్వారా ఆ అమ్మాయిని మనం సరిచేయచ్చండి. ఇది పెద్ద విషయం కాదండి, మీకు దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ని సంప్రదిస్తే హీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ అండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ విశాఖపట్నం నుంచి లక్ష్మీ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో లక్ష్మీ గారు నమస్కారం అండి. మీ సందేహం ఏంటో అడగండి. డాక్టర్ శంకర్రావు గారు ఉన్నారు. నమస్తే అండి, చెప్పమ్మా. ఏంటండి, ఈ మధ్య మా అబ్బాయి ఎంబీఏలో జాయిన్ అయ్యారండి. ఎంబీఏలో జాయిన్ అయ్యాడు. ఓకే, జాయిన్ అయిన తర్వాత ఏంటంటే ముందు సీటు ఒక కాలేజ్ అనుకున్నా జాయిన్ చేస్తాం, తర్వాత వేరే కాలేజ్ లో జాయిన్ చేసాం వచ్చిందని. ఓకే, అంటే అబ్బాయికి కాలేజ్ నచ్చలేదు అన్నాడు, జాయిన్ చేశామండి. చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అబ్బాయి నిద్ర పడడం లేదు అంటున్నాడు, కడుపులో మంట అంటాడు. ఆ మధ్య సైకాలజిస్ట్కి వెళ్తే ఏవో మందులు రాశారండి, అది వేసుకుంటే ఆందోళన తగ్గిందన్నారు. తగ్గిన దాని తర్వాత ఇప్పుడు ఏంటో జరిగి నిద్ర పడడం లేదు అంటాడండి, ఏదో దడ అంటాడు, ఏంటో వికారంగా. కాలేజ్ తెలిసినాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఎన్నో సంవత్సరం చదువుతున్నాడు అండి బాబు? ఇంకా ఫస్ట్ ఇయర్ అండి. మొబైల్ ఇచ్చారండి, స్మార్ట్ మొబైల్ బాబుకి? ఉన్నదండి. మొబైల్ బాగా వాడతాడండి? అది ఎప్పుడు చాలా రోజుల నుంచి వాడతాడండి. ఈ మొబైల్ వాడకం వల్ల మనకి నిద్రకు సంబంధించిన మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుందండి. మొబైల్లో మనకి బ్లూ లైట్ అనేది ఉంటుంది డిస్ప్లే, ఆ బ్లూ లైట్ మన కళ్ళలో పడటం వల్ల నిద్రకు సంబంధించిన హార్మోన్ మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం ద్వారా మనకి నిద్ర ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే కాలేజీలో ఏమైనా వ్యవహారాలు అంటే బ్యాక్లాగ్స్ ఉన్నా, తన ఫ్రెండ్స్ తనతో బిహేవియర్ బాగోకపోయినా, లేకపోతే తనకు నచ్చిన అంశాలు జరగకపోయినా, తన కాలేజీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కోండి. ఎందుకంటే మానసిక ఒత్తిడి వల్ల లేకపోతే యాంగ్జైటీ వల్ల కూడా మనకి ఇలా నిద్రపట్టకపోవడం అనేది జరుగుతుంది. సో ఒకసారి అబ్బాయితో మాట్లాడినట్టయితే కొంచెం ఎలాబరేట్గా నిద్రపట్టకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఫైండ్అవుట్ చేసి వాటిని మనం తగ్గించగలిగితే నిద్ర అనేది పడుతుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు నెక్స్ట్ అనంతపూర్ నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో శ్రీనివాస్ గారు నమస్కారం అండి. మీ సందేహం ఏంటో అడగండి. డాక్టర్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం అదే నా అబ్బాయి గురించి, నా కొడుకు గురించి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ అదే నా కొడుకు కొద్దిగా గోమ ఎక్కువైనా సార్, ఇక్కడ చదువుకుంటున్నాడు, హాస్టల్లో జాయిన్ చేశాను. ఇంటికి వచ్చి మరీ ఫోన్లో ఎగర్చేది, వాళ్ళ మదర్ తగ్గిపోయింది. ఫోన్లో ఎక్కువ ఏం చూస్తాడో తెలుసా అండి మీకు? సార్
ఫోన్లో ఏం ఎక్కువ చూస్తాడు? ఏ యాప్స్ వాడతాడు? గేమ్స్ ఆడుతున్నాడా? ఫేస్బుక్ చూస్తున్నారా? ఆన్లైన్ షాపింగ్ చేస్తారా? జాయిన్ చేశాను సార్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారండి? చేసిన సార్. ఒకసారి ఇంటికి వస్తే మరీ పోదు సార్, ఇంకా వాళ్ళ అమ్మ లేదా, అదే వాళ్ళ అమ్మది, ఇంకా మర్చిపోకుంటాడు. 8 ఇయర్స్ సార్ పిల్లనికి. మీరు మీ అబ్బాయితో కొద్ది టైం స్పెండ్ చేసి అతను ఫోన్లో ఏం చూస్తున్నాడు, ఏ విధంగా వాడుతున్నాడు స్మార్ట్ ఫోన్ని, అలాగే కొన్ని యాప్స్ ఉంటాయండి, మీకు నాలెడ్జ్ ఉంది కదా ఫోన్ గురించి, థ్రైవ్ అని, ఫారెస్ట్ అని కొన్ని యాప్స్ ఉంటాయండి, కామ్ అని. ఈ యాప్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన ఫోన్లో లిమిటేషన్స్ పెట్టుకోవచ్చండి. ఒక గేము మనం 30 మినిట్స్ ఆడాలి అనుకుంటే మనకు తెలియకుండానే ఒక 1 అవర్ 2 అవర్స్ ఆడే వ్యక్తిత్వం అయిపోతూ ఉంటుంది మనకి. సో మనం ఇలాంటి బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి కొన్ని యాప్స్ వచ్చినాయండి. ఈ యాప్ ఏం చేస్తుందంటే మనం 30 మినిట్స్ అని ఫీడ్ చేసుకోవడం వల్ల 30 మినిట్స్ అవగానే మనకు రిమైండర్ చేస్తుంది, 30 మినిట్స్ అయిపోయిందని చెప్పి మనం ఎగ్జిస్టింగ్ ఏ యాప్లో అయితే ఉన్నామో ఆ యాప్ని క్లోజ్ చేసేస్తుంది. సో రెండు రకాలుగా ఉంటుంది, మనం కంట్రోల్ చేసుకోలేక ఫోన్ వాడతాం ఒకటి, ఒకవేళ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా మనకు తెలియక ఫోన్ ఆడతాం ఒకటి. అది మొబైల్లో గేమ్ ఆడుతున్నాడా, ఫేస్బుక్ చూస్తున్నారా అనే దాన్ని బట్టి మనం కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఒకసారి తీసుకురండి మీ బాబుని, దాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యల్లో ఎక్కువ శాతం యువతే ఉన్నారు అని చెప్పి ఒక అంచనా. అయితే స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే తాము అనుకున్నది సాధించలేకపోయినా, లేదంటే వాళ్ళకి కావాలనుకున్నది దక్కకపోయినా కూడా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఒక్కోసారి ఆత్మహత్యల వరకు వెళ్తున్నాయి. సో అయితే వాళ్ళు చావటం లేదు అంటే వాళ్ళు అనుకున్నది దక్కకపోవటం వల్ల ఎదుటి వ్యక్తిని చంపే సిచ్యువేషన్స్ కూడా వెళ్తున్నారు. దీని గురించి మీరేమంటారు? సెల్ఫ్ హార్మ్. సెల్ఫ్ హార్మ్ అంటే తను తను డిస్ట్రాక్ట్ చేసుకోవడం, అలాగే పూర్తిగా సూసైడ్ చేసుకోవడం, లేదంటే అవతల వాళ్ళని గాయపరచడం, యాసిడ్ దాడులని, ఈవిటీజింగ్ అని రకరకాలుగా ఇవన్నీ. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టుగానే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, సెన్సిటివ్గా మారుతున్నారు యువత అనేది, సెన్సిటివ్గా అవుతున్నారు ప్రతి చిన్న విషయానికి. నాన్న అరిచాడనో, లేదా అమ్మ ఇష్టమైన కూర వండలేదనో, లేదా ఫ్రెండ్స్ సినిమాకి రాలేదనో, టికెట్లు దొరకలేదనో, లేకపోతే పబ్జి గేమ్ ఆడనివ్వలేదనో. మొన్న రీసెంట్గా పేపర్లో వార్త మీరు అందరూ చూసే ఉంటారు, పబ్జి గేమ్కి రీఛార్జ్ చేయలేదని తండ్రిని చంపాడు, అలాగే ఒక పాప ఒక తల్లిని చంపడం. సొంత రిలేషన్స్లోనే ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. సెన్సిటివ్ అయిపోవడం, ప్రతి ఒక్కళ్ళు కూడా తను సాధించుకోవాలి అనుకున్నది ఎలా అయినా సరే సాధించుకోవాలి అనుకుంటున్నారు. ఏ విధంగా అయినా అంటే ఇక్కడ తను హాని చేసుకోవడం ద్వారానో, లేకపోతే తను హాని చేసుకుంటాన్ని బెదిరించడం ద్వారానో, లేకపోతే సూసైడ్ చేసుకుంటాన్ని బెదిరించడం ద్వారానో, లేకపోతే అవతల వాళ్ళని బెదిరించడం, నిన్ను అజ్జేస్తాను, లేకపోతే నేను చంపుతాను బెదిరించడం ద్వారానో, లేకపోతే హామ్ చేయడం ద్వారానో. ఈ సెన్సిటివ్ బిహేవియర్కి కారణం ఏంటంటే రకరకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనం తీసుకోవాల్సింది అకాడమిక్స్ అండి. మన అకాడమిక్స్లో 50% వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు, 70% వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు, 90% వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు, 99% వచ్చిన వాళ్ళు కూడా 1% ఎందుకు పోయింది. ఇలాగా ప్రతి ఒక్కరికి ఒక ఫ్రస్ట్రేషన్ అనేది డెవలప్ అయిపోతుంది. అది మనం విద్యా వ్యవస్థ నానాలో, లేకపోతే ఇట్లా ఈ కాంపిటేటివ్గా ఉన్న పేరెంట్స్ నానాలో. ఇద్దరు పేరెంట్స్ కలిస్తే టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్న పేరెంట్స్ని, మా అబ్బాయికి 9.8 వచ్చిందంటే మా అబ్బాయికి 9.7 వచ్చింది, ఇలాగా మీ వాడికంటే మా వాడు బెటరు, ఇలా ఎప్పుడైతే కంపారిజన్ అనేది బిగిన్ అవుతుందో, మనం ఈ కంపారిజన్ అనేది తగ్గించగలిగితే అది పిల్లల మధ్య అవ్వచ్చు, పేరెంట్స్ మధ్య అవ్వచ్చు, కంపారిజన్ తగ్గించడం ద్వారా ఒక సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేసిన అబ్బాయికి ఏమో సానుభూతి ఉంటుంది, అదే డైరెక్ట్గా ఇంటికి వస్తేనేమో ఎన్ని మార్కులు వచ్చినాయని తిడతాము. సో ఈ బిహేవియర్ ఎప్పుడైతే మనకి మన వ్యవస్థకి బిహేవియర్ మారుతుందో అప్పుడు ఈ సూసైడ్లు అనేవి తగ్గించగలుగుతాం. సో మనం చిన్నప్పటి నుండి కూడా సపోజ్ సచిన్ టెండూల్కర్నే తీసుకున్నాం, తను 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు, అలాగని వెంటనే సూసైడ్ చేసుకోలేదు కదా. తనలో ఏంటి, తనకి ఏది ఇష్టము, దేన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది, తన కెరీర్ ఎక్కడ డెవలప్ అవుతుంది అనేది ఆలోచించుకున్నాడు. సో ప్రతిదీ చదువుతోనే కాదు. సో చదువు ఒక్కటే సంపాదనకు మార్గం కాదు, చదువు లేని వాళ్ళు కూడా చాలా బాగా సంపాదించుకుంటున్నారు, చాలా బాగా హ్యాపీగా ఆనందంగా ఫ్యామిలీతో జీవిస్తున్నారు. సో ప్రతి ఒక్క సమస్యని మనం పిల్లలకి ఏం నేర్పించాలంటే ఎలాంటి సమస్య ఎదురైనా దాన్ని ధైర్యంగా మనం ఎలా పరిష్కరించుకోవాలి, మానసిక ధైర్యాన్ని ఇవ్వగలగాలి. అలా ఎప్పుడైతే ఇస్తామో, మనం ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, సంపదలు కాదు, బిల్డింగ్లు కాదు, పొలాలు కాదు, మనం ఎప్పుడైతే మంచి విజ్ఞానాన్ని, మార్కుల కోసం ఎప్పుడు చదవద్దు నాన్న, ఎప్పుడైనా సరే నాలెడ్జ్ కోసం చదువు, మనకి నాలెడ్జ్ ఉంటే
ఎప్పుడైనా కానీ ధనలక్ష్మి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని మనం ఎప్పుడైతే గైడ్ చేయగలుగుతామో. ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయంటే ఎంతసేపు మార్కులే, ర్యాంకులు మార్కులు ర్యాంకులు మార్కులు, స్టేట్ ఫస్టా సెకండా తేడా, క్లాస్ ఫస్టా సెకండా తేడా, నువ్వు టాప్ టెన్లో ఉన్నావా లేదా టాప్ ఫైవ్లో ఉన్నావా లేదా. సో మన నాలెడ్జ్ బేస్డ్ చదువు ఎప్పుడైతే అవుతుందో ఈ సమస్యలన్నీ నివారణ అనేది జరుగుతుంది. పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానంలో కంపారిజన్ చేయడం మార్చాలి, కంపారిజన్ అనేది మానాలి, వాళ్ళతో గడుపుతూ ఉండాలి, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని ఇస్తూ ఉండాలి. అవసరానికి మించిన డబ్బు కానీ లేకపోతే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ మొబైల్స్ కానీ బైకులు కానీ ఏది అవసరమో ఎంతవరకు అవసరం ఉంది ఆ నీడ్ బేస్డ్గా ఎప్పుడైతే ఉంటారో ఈ ఇలాంటి సూసైడ్లను కానీ తన ఆలోచనలు మార్చడం కానీ. సో కెన్ డూ యాక్టివిటీ ఎప్పుడు డెవలప్ చేయాలండి మనం పిల్లలకి. ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏదైనా చేయగలను సాధించగలను, నేను అనుకుంటే సాధించలేంది లేదు. థామస్ ఆల్వా ఎడిసన్ మీ అందరికీ తెలిసే ఉంటాడు, ఒక బల్బు కనిపెట్టిన ఆయన, అతను 170 ఫెయిల్ అయ్యి కూడా 180-180 ఫెయిల్ అయ్యి కూడా తను ఎక్కడా నిరాశ నిస్పృహ పడలా, సూసైడ్ చేసుకోవాలా ముందు తను ఇంకా ప్రయత్నిస్తూనే 188వ సారి సక్సెస్ఫుల్గా విజయం సాధించాడు. యువతలో మనం అలాంటి అలాంటి కథలు చెప్తాం మనం పిల్లలకి. ఎప్పుడైతే మనం నేరేట్ చేస్తామో వాళ్ళని గైడ్ చేస్తామో వాళ్ళ మంచి కెరీర్ డెవలప్ అవుతుంది. కెన్ డూ యాక్టివిటీ మన బ్రెయిన్లో ఇద్దరు ఉంటారండి ఎప్పుడు కూడా, మిస్టర్ సక్సెస్ మిస్టర్ ఫెయిల్యూర్. మనం ఎప్పుడైతే చేయలేము అనుకుంటామో ఫెయిల్యూర్ అనేవాడు నిద్రలేగిస్తాడు వెంటనే, నువ్వేమి చేయలేవు, దేనికి మనికి రాలేవు, నువ్వు వేస్ట్, నువ్వు సూసైడ్ చేసుకో అంటూ ఉంటాడు. అలాగే మిస్టర్ సక్సెస్ అన్న కాలం చెప్పండి. ఓకే డాక్టర్ గారు, ఈరోజు యువత మానసిక ఆరోగ్యానికి సంబంధించి మీరు మా ఈ స్టూడియోకి వచ్చి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఈనాటి జీవన బంధాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddsaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivijaye, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.